ఫాస్ట్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాకేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలారా? నీకు దండం పెడతానరా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా, నా వల్ల కాదురా. అరే లోపల గణేష్ ఉందే. హలో, ఎవరండి లోపల? ఎవరు, ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్నండి, డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారు. పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా, వచ్చిన వాడికి శ్రమం ఎవరో తెలియదు, మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతావరా. మద్దెన పట్టుకుని కైమజీ హాతం. ఒరే, నేను అమలాపురం దాకా శ్రమంలో వెళ్ళలో కూర్చోలేంట్రా, నీకు దండం పెడతాను, ఏదన్నా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం, ఆ వచ్చిన డ్రైవర్ కి శ్రమం ఎవరో తెలియదు, శీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు, అందుకని ఇట్ట ఏమండి లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. చిన్న కుర్రోడేనే పాపం జబ్బేంటో? ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధి? ఫార్స్ వ్యాధి తిన్నా గానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారు, శ్రీను, శ్రీను గారికి ఎందుకులేండి, శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి, నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఎక్కడున్నారు? రైట్ సైడ్ డ్రైవర్ గారు, ఎక్కడ ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి సేవలు చూడండి డ్రైవర్ గారు. ఏమండి, అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి, మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు, ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని, అది నా డూపు. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వచ్చింది, ఆగి తీదాదా? ఓకే, కలుదాం. దిగండి. అండి మీరు కూడా వచ్చేయండి. రే, నువ్వు కూడా వచ్చాయి, టీ తాగుదాం, నేను మేనేజ్ చేస్తాను కదరా, వచ్చాయి. ఓ టీ అదుకో, టీ అదుకో. మీరే తాగండి సార్, మీరే తాగండి. అవునండి. అరే ఒక్క షిప్ లో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమి లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. అదిగో సీని గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారంటండి? ఏమండి, హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్? అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక షవ నడిచింది, సూపర్. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా?
వ్యాధి ఇడికి సోకిందన్న మాట. అవునన్నా. ఇది మూతి కొట్టుకో. ఎందుకు? ఫార్సు ఫార్సులు ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ రండి బాబా. రండి శ్రీని గారు రండి చూడండి. ఇంకా ఇంటి వీడు ఆ శవలాగా పోదు. అదే వండరు. హలో ఏంటి రిలాక్సింగా? వీడికి ఫార్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పటి నుంచి నిద్రపోతాయారా? ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరు గొప్ప చెప్పాలి? అన్ని నేను చెప్తాగా. సరే సార్. ఏమంటే వంట ఏంటా? నేను చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళ దుంపల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళులాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళన్న నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు. ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ నుంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు, ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు లోపల పప్పు మాడి తెచ్చింది. ఏమండి ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదూ? అవునండి. మీకెలా తెలిసింది? నేను కుక్కమూతల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా? మీరు నన్ను పెళ్లి చూపులు చూసే నా 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమ్మన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు, గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు ఎలగానే మా ఇంటిలో బాధి డాక్టర్ చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? అయ్యో అదేమిటి డలపడి పేరు? ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను, నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి. ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. నీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి, అది తప్పేనా? నేను వంట చేస్తాగలంటాం కట్టే, నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగడటం మహాబాధగా ఉంది. అమ్మయ్యా, ఎగ్జిబిషన్ అడావిడ అయిపోయిందిరా ప్లీజ్. ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. ఆర్నోల్డ్ కదా, కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా అళ్లే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కొని రేడియో కనిపెట్టాడు, ఈయన క్యారప్ ప్లాట్ఫామ్ అని కనిపెట్టాడు. ఇంకా నువ్వు వావరావు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత వచ్చాడట్రా ప్యాలెస్ కి ఏమైనా కన్న పెడదామనే. అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఎదవ పని. ఆడికేం కర్మ? జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్. చక్రరాజు నేను పోలేను. రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగజల్లే మ్యాంగజల్లే. ఆ మామిడి తాండ్రాయ్ మామిడి తాండ్రాయ్. ఇంకెంత? 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. ప్లీజ్ నాకిట్ట బిపి పెంచకపోతే అక్కడికి ఏం కావాలో చూడచ్చు కదా. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ డు వాంట్? హౌ మెనీ ఇయర్స్ ఆల్ ఆఫ్ దిస్ యాంటిక్స్? ఐ 24.5 ఇయర్స్ టోయింగ్ బిఫోర్ నాట్ టోయింగ్. హౌ మెనీ డాలర్స్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ యాంటిక్? ఏంటి అంటాడు ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటాడు? కెన్ యు గివ్ దట్ ఫర్ $10,000? అదే మెల్లోకి $1 చాలు, మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఆడందుకని వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయి అని అర్థం. అది మన దేశంలో 30 రూపాయలు పైసలు కనమాట. చెప్ప, నువ్వు చెప్పచ్చు కదా. అంటే 3 లక్షలు అనమాట. అలా ఎక్కడ ఎన్ని అమ్మేసి ఉనుకో కోట్లు కోట్లు కోట్లు. What he says? Yes. Selling? No, you can't sell it. There are certain government rules for this antics. ఈట్ నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. సైలెన్స్ ప్లీజ్. మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతల స్పీక్తుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు. అయితే పీక్కోండి,
నువ్వు సైలెన్స్ ప్లీజ్. హలో అయ్యి, ఈ ప్యాలెస్ కి జమీందార్. యూ నాట్ వర్రీ, అడ్రస్ గివ్ అయ్యి, మై మనుషులతో సరుకు సెండింగ్. ఓకే ఓకే. సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు, ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే. మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో మావలకే అంకిత, మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? టికెట్ ఇక్కడ కొట్టమంటారు. పెంటపాడికి, పెంటపాడికి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును చెప్పు. చూడు టూరిస్ట్, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్ కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? సడన్ బ్రేక్ పడితేనే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది తూళి? నువ్వు గోళి? నేను తోళి. నీ జేబు కోళి. టికెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసుకులైన ప్యాసింజర్ ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు.